చంద్రబాబు గారి విశాఖ పర్యటనలో ఎదుర్కొన్న ఘోర పరాభవం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో చాలా పాత స్టోరీలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. అంటే రకరకాల సామెతలు కూడా ఇప్పుడు వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. నవ్విన నాపచేనే పండుతుంది, అలాగే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి, ఇలా రకరకాలు. ఓకే, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అదే ఎయిర్పోర్ట్లో రన్వే మీద ఎలా కూర్చున్నారో, అంటే అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అడ్డుకుందో అప్పట్లో ప్రత్యేక హోదాకు సంబంధించి క్యాండిల్ ర్యాలీకి వెళ్తుంటే. సో నిన్నటి వరకు అదే బయటపడింది. కానీ ఇప్పుడు తాజాగా ఇంకొన్నేళ్ళు వెనక్కి వెళ్ళి, ఇంకొన్నేళ్ళు అంటే 1994 వరకు వెనక్కి వెళ్తే అప్పుడు ఏం జరిగిందో గుర్తు లేదా చంద్రబాబు అంటూ కొంతమంది సీనియర్ నేతలు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేతలు, వాళ్ళు ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 94లో జరిగిన ఘటనను చంద్రబాబుకు గుర్తు చేస్తూ అప్పటి విషయాలని ఇప్పుడు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అవి ఏంటి అంటే ఒకసారి చూసుకుంటే కనుక ప్రస్తుతం వైసీపీలో ఉన్న దాడి వీరభద్రరావు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారిది వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎన్టీఆర్ 94లో అప్పట్లో ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్కు వచ్చినప్పుడు నందమూరి తారక రామారావు గారిపై టమాటాలు, చెప్పులు, కోడిగుడ్లు విసిరించింది ఎవరు? చంద్రబాబు గారు మీరు కాదా అంటూ ఆయనకు సూటుగా ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు విశాఖలో తమ మీద చెప్పులు దాడి జరిగింది, కోడిగుడ్లు దాడి జరిగింది, లేదంటే టమాటాలు విసిరారు, ఇవన్నీ చెప్తున్నారు. వాస్తవానికి అక్కడ ఒక వాటర్ ప్యాకెట్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ విజువల్స్లో. అయితే చెప్పులు దాడి అంటున్నారు. ఇక్కడ ఎక్కడ చెప్పులు దాడి జరిగింది, ఎవరు చెప్పులు విసిరారు అనేది మీరు చూపించలేకపోయారు. కానీ మా మీద చెప్పులు విసిరారు అంటే ఒక సింపతి తెచ్చుకునేందుకు, ప్రజల దగ్గర నుంచి ఒక సింపతి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా సింపతి రాజకీయాన్ని అద్భుతంగా ప్లే చేశారు చంద్రబాబు గారు. అంతకుమించి ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీని స్థాపించి చంద్రబాబుకు చోటు కల్పించి గౌరవం ఇచ్చిన ఎన్టీఆర్ని అవమానించిన విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు మీకు జరిగిన విషయం మీద ఎంత రాద్ధాంతం చేస్తుంటే అప్పుడు ఎన్టీఆర్ గారికి అంత ఘోర పరాభవం మీరు దగ్గరుండి చేయించారు, ఆ విషయాలు ఎందుకు మర్చిపోతున్నారు చంద్రబాబు గారు అంటూ ఇప్పుడు కొంతమంది సీనియర్ నేతలు ప్రశ్నలు వినిపిస్తున్నారు. అంటే ఎన్టీఆర్ అసెంబ్లీకి వస్తే రూల్స్ను పక్కన పెట్టి ఆయన మాట్లాడకుండా చేసింది మర్చిపోయారా? మొదటిసారి ఎన్టీఆర్ కళ్ళల్లో నేను నీళ్లు చూశాను అంటూ దాడి వీరభద్రరావు గారు మాట్లాడు. అలాగే ఎన్టీఆర్ని అవమానిస్తుంటే చంద్రబాబు అప్పట్లో రాక్షసానందం పొందారు అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేశారు దాడి వీరభద్రరావు గారు. ఇప్పుడు విశాఖలో తనకేదో అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరి ఏనాడు చూడలేదని బీరాలు పలుకుతున్నాడు. డాల్ఫిన్ హోటల్లో ఎన్టీఆర్ వెన్నుపోటుకు కుట్ర రచించిన చంద్రబాబు దాన్ని వైస్రాయ్ హోటల్లో అమలు చేశాడు. కనీసం పిల్లనిచ్చిన మామ అనే గౌరవం కూడా లేకుండా ఆయన చనిపోయిన తర్వాత కూడా కక్ష తీర్చుకున్నాడు. ఎన్టీఆర్ ఎల్బీ స్టేడియంలో ఎన్టీఆర్ మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు వస్తుంటే ఆనాటి పోలీస్ కమిషనర్ అప్పారావును పిలిచి ప్రజలు ఉండేందుకు వీల్లేదు, రామారావును చూసేందుకు ఎవరూ రాలేదని అనుకోవాలని చెప్పి లాఠీ ఛార్జ్ చేయించిన వ్యక్తి చంద్రబాబు కాదా అంటూ గతాన్ని గుర్తు చేశారు దాడి వీరభద్రరావు గారు. ఇప్పుడు ఈ గతం అంతా ప్రజల్లో బాగా సర్క్యులేట్ అవుతుంది, బాగా వైరల్ అవుతుంది. ఒకప్పుడు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్ని ఎలాగోలాగా అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలు తిరస్కరణకు గురై అధికారంలో కోల్పోయి ఇంకా అవే రాజకీయాలు, అవే కుళ్ళి రాజకీయాలు, అవే కుట్రల రాజకీయాలు నడుపుతున్నారు అనేది వైసీపీ నేతలు ప్రధానంగా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలు కూడా వీటన్నింటినీ గమనించాల్సిన అవసరం ఉందనేది కూడా వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.